సంస్కారం దొరకదు. మౌనంగానే సాధించుకోవచ్చు. ఆ మౌనం భయంకరమైనది. ఎంత భయంకరమైనది అంటే మనందరూ ఒక అనంతకాలానికి సైలెంట్ వస్తారు కూడా మాట్లాడకుండా అదేమి కలగకుండా ఎంత భయంకరంగా ఉంటున్నారు. అలాంటి పోరాటం కావాలి. ఏదో ఉంటే మనం టైం చేసుకుని చుట్టూ పోలీసులు వస్తారు చేస్తే ఎందుకు చేస్తాం ఇయ్యాలి. మీరు కూడా అంటే మీరు కూడా చేస్తారు టెన్త్ మీ పరిస్థితి కూడా అడగాలి. ప్రైవేట్ చేస్తారు పోలీసులు నాకు మీ పరిస్థితి కూడా ప్రతి ఒక్కరి పరిస్థితి కాదు. ఈ సమాజం నుంచి మంత్రం వాళ్ళే వాడుకుందా వాళ్ళ డ్యూటీ కాకుండా వాళ్ళు చేస్తున్నారు. కానీ మన డ్యూటీ మనం చేయట్లా అది బాధ. ఇక్కడ బాధ అది మోడీ గారు ఏంటంటే ఆయన చదువుకోవాలి. మిక్స్డ్ ఎకానమీ బాబు పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ ఎకానమీ ఇది. ఇన్ని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ ఏమనగానే మనము ఒక అబ్బో ఇలాంటి పరిస్థితులపై తెలుస్తుంది. లక్షల కొద్ది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి పూచిపోవాలని తీసేసాం. వాళ్ళ కుటుంబం అలా నిర్మించింది, ప్రాణత్యాగం చేసింది. కానీ మనకి ఏ పాకిస్తాన్కో భగాయా, చైనాకో రోకా, రోకా క్యా భగాయా, ఇస్కే పాస్ న్యూక్లియర్ పవర్ హే హమారే పాస్ హే, దోనో లడే తో దోనో తో నుకసాన్ హోతా హే, ఇస్మే కుచ్ రాకెట్ సైన్స్ నే హే సాలా. ఏంటండి ఇది, పాకిస్తాన్తో యుద్ధం వస్తే వాడని పంపేస్తాడు మనల్ని పంపేస్తాం ఇద్దరం చేస్తాం. ఏది డ్రామా, ఎన్ని సంవత్సరాలు నడుపుతారు, 7 సంవత్సరాల నుంచి ఇదే డ్రామా ఈ దేశంలో నడుపుతా ఉంది. పాకిస్తాన్ ఉండదు పోనీ, మేము ఒక మంచి కంపెనీ తెచ్చిపెట్టావచ్చు ఈ దేశంలో. నువ్వు అమ్ముతావు, నువ్వు అమ్మేసుకొని వెళ్ళిపోతావు, నువ్వు అమ్మేసి వెళ్ళిన తర్వాత వాడు ఇక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పోతుందో 50% కట్ చేస్తాడు. ఫస్ట్డే కాస్ట్ కట్టింగ్ 50% కట్టి ఫీ చేస్తాడు. నాకు అవసరం లేదు వీళ్ళ మీద ఆధారపడకపోవచ్చు. ఎన్ని ఎన్ని డబ్బులు అలాగే గవర్నమెంట్కి ఎంపాల్సి వస్తుంది. జిఎస్టీ చూడదు, స్పెండింగ్ కెపాసిటీ లేనప్పుడు వాడు ఖర్చులు పెడతాడు. నాకు ఆదాయం లేనప్పుడు ఖర్చులు పెట్టే జిఎస్టీ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి ఖర్చు పెట్టకపోతే. నువ్వు తీసుకొచ్చిన తప్పల జిఎస్టీ అనే ఒక దరిద్రాన్ని, ఆ దరిద్రాన్ని ఇంకా కొనసాగించాలంటే ప్రజలు పనిచేయాలి, ప్రజలకు ఉద్యోగం ఉపాధి దొరకాలి. దొరికినప్పుడు మాత్రమే పనిచేస్తారు వాళ్ళ దగ్గర నుంచి నీకు పనిస్తుంది. లేడు అడిగితే ఎగబడుతున్నారు. డ్రోయింగ్స్ టీవీలో కానీ టీవీలో మీడియా వాళ్ళు ఒక వైజాగ్ ప్రైవేటీకరణ అంటే లక్షల మందికి దీని మీద బతుకుతున్నది ఒక వైజాగ్ ప్రైడ్ని. ఈ ప్రైడ్ను కట్టబోతున్నా అంటే కనీసం ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఏంటంటే మీరందరూ వచ్చి కూర్చోండి, ఏం చేయకండి, మీరేం ధర్నా దారులు ఏం చేయకండి, మీరు వచ్చి కూర్చోండి ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చోండి. క్వశ్చన్ మీ ఇన్సిడెంట్ చెప్తా, చెప్పనా చెప్పండి ఇన్సిడెంట్ చెప్పండి. 2010-12 మధ్యలో థాయిలాండ్లో ఇలాగే ఉద్యమాలు వచ్చినాయి చేస్తున్నారు. ఎవరు మాట్లాడుకోవాలా అంటే ఇప్పుడు నేను అలా చేయలేదు కదా, ఉదాహరణమే చెప్తున్నాను. అలా ఖచ్చితంగా అలా చేయదు. ఏం చేశారు, మాట్లాడుకున్నారు అందరూ, ఎవరు మాట్లాడేటట్లేదే అని మాట్లాడుకున్నారు. ప్రశాంతంగా పోయి ఒక 10,000 మంది ఎయిర్పోర్ట్లో ఉంటున్నారు. ఏమి చేయలేదు ప్రశాంతంగా, అక్కడ గుండె లోపల చేసుకుని అక్కడే కొడుతున్నారు. 10,000 మంది ప్రపంచం మొత్తం దిగొచ్చింది, వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది, నెక్స్ట్ ఎలక్షన్ డిక్లేర్ చేసింది. అది లెక్క మనం చేసే మౌన పోరాటం చీతాలు కదలాలి. అటువంటి వినూత్నమైన పోరాటాలు మీరు చేసే తప్పితే దీంట్లాంటి నిలబడదు. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మీలో ఉన్న సత్తానే, మీలో ఉన్నటువంటి చెడు అంటే మళ్ళీ ఆ యాంగిల్కి వెళ్ళకండి. ఎస్ నాకు మీరు నేను చూసాను ఎజెండా బాగుంది, నేను 15 పదవారు ఢిల్లీ వెళ్తుంది అన్నీ బాగున్నాయి. కానీ వెళ్ళడానికి వాడు రిజల్ట్ కావాలి, వాడు భయపడాలి. మీకు సార్ మీ 70 మంది, మీరన్నా 70 మంది కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు కూడా వస్తారు. ఇది జాతీయ సమస్య, ఇక్కడ ఒక సమస్య కాదు. ఇది డిజన్వెస్ట్మెంట్ అనేది జాతీయ సమస్య. ఎల్ఐసి బంగారం లాగా నుంచి ఎల్ఐసి మళ్ళీ ఏర్పడుతుంటే మనిషి ఎక్కడైనా డబ్బులు దర్శించుకోవాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మొత్తం మీద నాకు తెలిసి వరకు ఒక 7,000 కోట్లు లాభిస్తుంటారు. అంతేనండి, ఒక నీరవ్ మోడీ గారు డబ్బుకు పడింది 15-12 కోట్లు. మనకి హైటెక్ ఆఫ్రికన్ కంట్రీస్ లాగా అయిపోతాం. ఎవరిని నమ్మొద్దండి, మీ శక్తిని మీరు నమ్ముకోండి, మీ శక్తిని మీరు నమ్ముకోండి. నేను ఎందుకు 2వసారి కూడా ఎందుకు వచ్చానంటే ఏం తెలియదు, అన్యాయం జరుగుతూ ఉంది, దారుణంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఏమో ఉడతా పక్కగా నేను చేయగలను, నా వల్ల ఏమన్నా అవుతుందా? ఖచ్చితంగా నేను నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే నాకు ఒక చిన్న విషయం, నేను రాజకీయ నాయకులు తప్పు పట్టలేదు, ఏమో తప్పదు ముందుగానే నేను
ఐఎమ్ సారీ నేను ఊరు మీద ఆ ఉద్దేశం తప్పలేదు ఎందుకంటే నేను కూడా రాజకీయనేతను అవుతాను రేపు అంత మాత్రం చెప్తాను అధికారం లేదు నాకు అందరికన్నా కూడా దేవుడు చూద్దాం మొన్న న్యూస్ చూసా కేఏ పాల్ గారు హైకోర్టులో ఫిల్ వేశారు హైకోర్టులో ఫిల్ వేశారు ఎవరు లేదా బెటర్ అయిందండి అతను సరే కొంతమంది కొన్ని మీడియా వర్గాలు ఆయన కమిడియన్గా చూపించింది అనుకోండి ఒక మనిషి ఇక్కడ ఏముండండి అండి పుట్టి వలస నుంచి అమెరికా వెళ్ళి 747 బోయింగ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడలేదండి కానీ అమ్మ ఆ గౌరవం పాల్గొండి మనం అంటే అలా ఇవ్వకుండా కమిడీ నిజాన్ని అదే అలాగనే ఏర్పడింది మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అలా ఒక కామెడీగా చూపించి కాంగ్రెస్ అంటే అవినీతిని చూపించి అలా ఏర్పడి ఎందుకంటే నేను మోడీ గారికి సపోర్ట్ చేసి ఓహో తగ తిరిగాము బైక్లో హెలికాప్టర్లో మా నాయక గారు వెనకాల తగ తిరిగాను నేను కూడా కాంగ్రెస్ వాంగ్ కాంగ్రెస్ దుర్మార్గం అభివృద్ధించాను అలాంటిదే పాపం కేఏపాల్ గారిని కూడా అలాగే చేశారు ఆయన మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు పాపం ఈ ఊపి చూసుకొని ఎట్లా పెట్టి అట్లా మాట్లాడేప్పుడు ఆయన కమిడీ చేశారు పొద్దున ఎవరో చెప్తున్నారు ఆయన హంగర్ స్ట్రైక్ చేయబోతున్నారు ఏమైనా ఆయన అమెరికాలో హండ్రెడ్ ఫైవ్ చేసి ఎవరు పట్టించుకోరు మన వాళ్ళు అక్కడ ఎక్కడ చేస్తే పట్టించుకోరు అక్కడ కాదు ఇక్కడ రమ్మను భయ్యా అని చెప్పారు ఏది కావాలండి దయచేసి ఆలోచించండి మీ ఎజెండా బాగుంది మీరందరూ చేసేది బాగుంది కానీ ప్రజలు రావాలా మీ వెనకాల రావడానికి చూసారు ఎట్లా మన వెనకాల రావాలా ఎవరు కూడా బిజీ అయిపోయారు ఎవరు కూడా బిజీ మీ ప్రతి ఒక్క ఇంట్లోకి వస్తాయి ఈ సమస్య కాదు ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలోకి వస్తాయి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం 25 కోట్ల మంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ అందరూ గెలిస్తే 100 కోట్ల మంది అవుతారు ఎక్కడ గెలుస్తారు ఈ మొహం నువ్వు ఇక్కడ నువ్వు తెలుసుకున్న అన్యాయంగా అంటే నువ్వు దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావు కాబట్టి భగవంతుడు నీ చేత అక్కడ ఏం పెట్టించాడు సో కాబట్టి నేను అప్పుడే కోరుకున్నాను మీ అందరూ మీరు రండి మీరు మాట్లాడండి మీ ఫ్యామిలీస్తో మాట్లాడండి ఎందుకంటే ఈ సమయం దాటిపోయిందంటే మాత్రం ఏమీ చేయలేదు ఈ సభలు పెట్టుకోవటం ఈ మాట్లాడుకోవటం ఇదే ఉంటుంది ఒక మంచి కట్ట కార్యకర్త ఎందుకంటే మనం ఎవరు ఎన్నుకున్నాం నాయకుడిని ఎన్నుకున్నాం నాయకుడిని అడగండి ఈ ప్రాంత నాయకులందరినీ అడగండి ఈ ప్రాంత నాయకుల్ని కలిపి నాయకుడిని అడగండి ప్రతిపక్ష నాయకుడిని అడగండి ఆ ప్రతిపక్ష పార్టీని అడగండి మీరందరూ మా కోసం ఏం పోరాటం చేస్తారు మనందరం ఇక్కడ కూర్చొని రోజు మాట్లాడుతున్నాం అదంతా సంతోషం మనలో ఐక్యత ఉంది వాళ్ళు మన కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది మీ వెనక 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఎందుకు మాట్లాడరు మీరు ఈ రోజున నేను ఎన్ని గెలుస్తాను మున్సిపాలిటీలు నేను ఎన్ని కార్పొరేషన్ గెలుస్తానని అన్ని రాజకీయ పార్టీలు చూపిస్తున్న ఉత్సాహం అదే అన్యాయంగా నిలబడి చెట్టు నరికేస్తున్నారనే ఆలోచన బాధ ఒక్కడికన్నా ఉందా అండి రాజకీయ పార్టీ అందరూ మనపించినండి ఎవరిని మాట్లాడే పరిస్థితి లేదు అంత మాత్రం చేత అందరూ దుర్మార్గులు నేను అంత లేదు ఇక్కడ ఎవరు దుర్మార్గం లేదు చేయాలన్న బాధ రాజుకుంటుంది చేయాలని తప్పన చంద్రబాబు ఉంటుంది ఏం చేయాలో అర్థం కనపరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే ఉంటుంది ఆయన బాధ ఏమో అటు పోతే అడ్డు ఇది పడి ఇది పోతే ఇది నా తెలిసిన ఆయనకి ఉంటుంది కానీ దీనన్నిటికీ ధైర్యం ఇచ్చేది ప్రజలు ప్రజలు ధైర్యం ఇస్తున్నారు మీకు ఎవరికి భయపడాల్సిన పర్లేదు మీ వెనకాల 6 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రత్యేక హోదాపులు కూడా ఎవరు మాట్లాడరు ఒక్కడే కూర్చోడాగా జన సహకారం అవుతుంది అది ఖచ్చితంగా అయిపోతుంది పోలవరం ఈరోజు పోలవరం హైటెక్ ఎక్కువని బీజేపీ వాళ్ళు చాలా ప్రెషర్ పెడుతున్నారు స్టేట్ గవర్నమెంట్ని అది తగ్గిస్తే ఉత్తరాంధ్ర మళ్ళీ ఎడారవుతుంది మళ్ళీ చెప్తారు మళ్ళీ ఎడారవుతుంది ఎందుకంటే జనాభా పెరుగుతున్నారు ఉన్న అవసరాలు ఉన్న నీరు సరిపోదు ఖచ్చితంగా పోలవరం వస్తేనే ఇటు ఉత్తరాంధ్ర అయినా అటు దక్షిణాంధ్ర అయినా ఎవడైనా నిలబడగలిగేది గోదావరి నీళ్ళని మనందరం తీసుకోగలిగింది ఇలాంటి సమస్యలు అన్ని సమస్యలే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కటి వదిలేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇక్కడ మీకు ఇంకోటి జీతో దాన్ని తీసుకోవాలని కళ్ళ ముందే ఉందా అది కూడా ఏం లేదు వచ్చే ల్యాండ్ ఉంది పోస్ట్ కోడ్ పెట్టాలంటే కడపలో కట్టచ్చుగా ఇవన్నీ అబద్ధాలండి బ్యాంకులను ముంచడానికి బ్యాంకుల దగ్గర అప్పులు చేసి పోస్ట్ కోడ్ 30 కోట్లు తీసుకోవాలా తేలేదు మళ్ళీ స్కీమ్ బ్యాంక్ ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు తీసుకొచ్చి బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకొని నడుపుతాడు మళ్ళీ దాంట్లో ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి 2000 కోట్లు 3000 కోట్లు 4000 కోట్లు వెళ్ళిపోతాయి అవును ఎట్లా ఎప్పుడు సాకారం అవుతుంది ఎప్పుడు మన సమస్యకు పరిష్కారం భయపడాలి ఒకసారి ఒక తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు గట్టిగా నిలబడ్డామంటే ఇంకా తర్వాత తప్పు చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి అంత ధైర్యం కాదు సెంట్రల్ గవర్నమెంట్కి అంత ధైర్యం కానీ ఇక్కడే మనకు బ్రేకులు పడతామని ఈ బ్రేకులు పడటం వల్లనే మనందరం కూడా
ఒక లీడర్ లీడర్ ఉండిగా ఎందుకంటే మన కోసం పనిచేస్తున్నారు మనందరం ఆయన ఏమి చేయలేదు అంటే తెలియదండి బేసిక్ గా ఏమి తెలియనుండి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను గతం నుంచి కలకత్తా లక్ష్మీ వస్తున్నాయి ఎందుకు రవీంద్రనాథ్ ట్రాక్టర్ ఏదో చెప్పడానికి నెమళ్ళకి బియ్యం వేయటం ఈ డ్రామాలు ఏంటరా బాబు నెమళ్ళకి బియ్యం వేస్తున్నాడు పుస్తకాలు చదువుతున్నాడు కానీ ఇంగ్లీష్ అది చదవటం రాదా లాంగ్వేజ్ కూడా రాదా అని నేర్చుకున్నాడు పాపం మాట్లాడటం నేర్చుకున్నాడు తప్పలేదు ఈ స్థాయికి ఎదిగేవాడు గొప్ప విషయం ఒక చదువు లేని మనిషి దేశాన్ని లేని స్థాయికి ఎదిగేవంటే భగవంతుడు చాలా గొప్ప వరం ఇచ్చాడు అప్రిషియేట్ చేస్తాం దాన్ని సన్మార్గంలో నడుచు నీ వల్ల కాకపోతే పక్క దొరుకుతాం నా వయసు 70 సంవత్సరాలు అని నేను పరిపాలించలేదు చివరి రమ్మను అంటే గౌరవంగా తప్పకుండా అయిపోయేది హ్యాపీగా ఇదేంటండి నేను ఇండియా తీసేస్తానంటారు నా వ్రతాలు నేర్పేస్తానంటావు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ వ్యాపారాలు చేయదు అని అంటావు గవర్నమెంట్ వ్యాపారం చేస్తే ఏం చేస్తాడు ఇక్కడ ఎవరికి డబ్బు ఉన్నాయి మీరందరూ గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ అవుట్ చేసినా 130 కోట్ల మంది డబ్బులతోనే మీరందరూ వ్యాపారాలు చేస్తున్నారు బాబు అది మర్చిపోయి ఇదేదో మొత్తం గవర్నమెంట్ మీ తాత ఇక్కడ దానికి మీ తాత పడినట్టు మీ తాత మీ వ్యాపారాలు చేస్తున్నట్టు ఏదో ఉండేటప్పుడు ఎందుకు మేమందరం కట్టే పన్నులతో మీరు కంపెనీలు పెట్టినా ఉద్యోగాలు ఇచ్చినా ఏం చేసినా సమాజంలో ఒక బ్యాలెన్స్ ఉండాలా సమాజం బ్యాలెన్స్ లేకపోతే సంక్షేమ పథకానికి ఒక అర్థం అడగండి మోడీ చెప్తాడే చెప్పగలరా మాత్రం చెప్పలేదు సంక్షేమ పథకానికి ఒక అర్థం తెలుసుంటే ఈరోజు ఈ నిర్ణయం ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే ఈ డిజన్వెస్ట్మెంట్ అనే ఒక తేనె చెట్టుని కదిలించాడో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను గౌరవ ఎంపీలందరినీ కూడా ఈ పరిశ్రమలో దాదాపు 7-8 వేల మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉన్నారు రాజ్యాంగం ఏముంది ఇక్కడ మీరు ముందు నిలబడాలి పార్టీతో నాకు సంబంధం లేదు రాజకీయ పార్టీ రాజ్యాల గురించి నేను మాట్లాడాలి 8 వేల మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ఘోరమైన అన్యాయం జరగబోతా ఉంది నెక్స్ట్ మీరు ఎన్నికైన తర్వాత ఇంకో 8 వేల మందికి లేదంటే ఎక్స్టెన్షన్ అయితే ఇంకో 16 వేల మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రావచ్చు ఆ ఉద్యోగాలన్నీ పోతాయి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు రండి ముందుకు రండి నిలబడండి వాళ్ళందరూ కండగా నిలబడండి ఇది ఇక్కడున్న వాళ్ళ కోసం కాదు రాబోయే తరాల కోసం మొదటి నుంచి కూడా నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏమిటో ప్రజలు ఆ ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ బాట పట్టాను వస్తే నాకు పోయేదేమీ లేదు నాకు ఈ సమాజం చాలా ఇచ్చింది ఇచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పాలని ఈ విధంగా బయలుదేరిందంటే నాకు వచ్చేది లేదు పోయేది లేదు పోయి పని చేస్తుంటే రోజు 2 లక్షల రూపాయలు వస్తాయి నాకు చేసి బయట మనీ నాకేం సంబంధం లేదు బాధిస్తాం చాలా బాధపడతాం నాకు నిలబడలేదు నాకు ఈ కర్మ నాకు అర్థం కాలేదు హీరో హీరో కదండి ఎవరొచ్చినా సరే సో ర్యాలీలు ఇక్కడ చూస్తే పట్టుమని ఎంప్లాయీస్ వస్తే ఇంకో ఉంటుండే ఏమయ్యా తోడుమంటుంది పోనీ మీరు అభిమానించే నా మీ అభిమాన హీరోలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా సమస్య మీద పోరాడుతున్నారా భయం ప్రభుత్వం అంటే భయం ఏంటి భయం ఎందుకు భయం మన ఐటీ రాస్తా నువ్వు ఐటీ కట్టు సంపాదించుకున్నప్పుడు కట్ అయ్యా అంటే నువ్వు కూడా తప్పు చేస్తున్నావుగా మీరు తప్పు చేసావు నిన్ను కూడా అభిమానిస్తున్నారుగా అది ఎందుకు తెలుసుకోవట్లేదు మనం తప్పు మనలోనే ఉంది మన దగ్గరే ఉంది తప్పు నేను అందుకని ఎవరిక్కడ వెళ్ళచ్చు ప్రజలే వెళ్ళచ్చు నాయకులు కాదు నాయకులు కాదండి ప్రజలే విలంచు ఎక్కడో ఏదో స్వార్థంతో ఏదో స్వార్థంతో కొంతమందిని నమ్ముకొని ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇది మారిన రోజు ఈ ప్రాంతం బాగుపడుతుంది మన జీవితాలు బాగుపడతాయి దేశం బాగుపడుతుంది దయచేసి ఎంతసేపు ఒక్కటి విషయం మాత్రం క్లియర్ చెప్పగలుగుతున్నా ఇండియా పాకిస్తాన్ లేదా చైనా మన ఇవన్నీ అమ్మకాలు ఇది ఒక్కటే మాత్రం నమ్మండి ఎట్లీస్ట్ సడన్గా నమ్మండి అది చూసి మనం ఏదో ఫోటోలు తీసుకొని జెండా వేసుకొని పెద్ద వెళ్ళిపోతున్నాం కానీ ఈ దేశం వెనకాల పుచ్చిపోతుందా అంటే జెండా గురించి పాపం పెడతానంటే మళ్ళీ రాణిట్లా బీజేపీ గేమ్ కోసం పెట్టాను మళ్ళీ పెడతాను రాణిట్లేదు అతను కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా రాజకీయం దుర్మార్గం భవిష్యత్తు మీద నాటకాలు రాబోయే తరాలను ఆడుకోవటం గంట దయచేసి మీరు ఎవ్వరు చూడండి నేను చెప్పాను కదండి మీరందరూ మీకు మీరు ఆలోచిస్తున్న ఎంప్లాయీస్ మీ బాధ్యత అండి మీ సంస్థను కాపాడవలసిన మీ బాధ్యత అండి ఆ బాధ్యతను విస్మరిస్తే మాత్రం మీరు మీ కుటుంబానికి అన్యాయం చేసినట్టు కాదు
రాబోయే తరతరాలకు మీరు అన్యాయం చేసినట్టు మీరు అందరూ ఈ జనరేషన్ ఇది జరిగిందంటే మాత్రం భగవంతుడు నన్ను క్షమించడండి. ఎవరు అనుకుంటారు నేను సంపాదించిన నా గురించి నా బిడ్డలకి నా తర అలా జరగదు. ఏది నిలవదు, అది ఎట్లా పోతే తెలియదు. మన పొట్ట ఇంత పొట్టండి, ఎంత టాబ్లెట్ వేస్తారు కదా 50 తర్వాత టాబ్లెట్ వేస్తేనే అరుగుద్ది, లేకపోతే అరగదు. గట్టిగా తిన్నాం బిర్యానీ వేసామంటే టాబ్లెట్ వేసుకుంటే కానీ అరగదు. ఎందుకండి మంచి క్లైమేట్ కోరుతున్నా. ఇప్పుడు ఇదే ప్రైవేటైజేషన్ రేపు పొద్దున ఇదే కనుక ప్రభుత్వ ఆసుపత్రి దాకా వస్తే అప్పుడు ఉంటుందండి. ఎంతకాలం బతుకుతామండి మనందరం చెప్పండి. నేను రెచ్చగొట్టట్లా ఒకసారి ఆలోచించాను. మన సమాజం గురించి మనం ఆలోచించకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తాండి. వేరే మంగారపూడి గురించి మనం పంపించారు వాళ్ళు, దాని దగ్గర నుంచి వాళ్ళు వస్తారు. ఎవరు రాడండి, మీరే పోవాలి. రేపు మీ బిడ్డలకి ఇప్పుడు మీరు బాగున్నారు కాబట్టి మీ బిడ్డల్ని హైదరాబాద్లోనో చెన్నైలోనో అమెరికాలోనో పెట్టి చదివిస్తున్నారు. మిగతా పరిస్థితి ఏం చెప్పండి. మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీరు ఇంకా 10 మందికి నీడని ఇవ్వాలి. నాకు మీ దగ్గర నుంచి ఆ పోరాట స్ఫూర్తి కనపట్టాల. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేను రెచ్చగొట్టగా నేను మిమ్మల్ని నాకు అవసరం లేదు రెచ్చగొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ మీరు వస్తే మీకు వస్తే మేము అందరం వస్తాం, మేము అందరం నిలబడతాం. అలాగే దాక్షిగా చేయాల్సిన అవసరం లేదు. మన 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 సంస్థలు మనం పోరాట చేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్ల మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. వస్తారు ప్రతి వాళ్ళు. గాంధీజీ అలా అనుకుంటే, గాంధీజీ అలా అనుకుంటే స్వతంత్రం వచ్చేది కాదు కదా. ఇంకా చాలా సంవత్సరాలు పెట్టేది ఆ గాంధీ మార్గంలో కనుక చేయకపోయి ఉంటే. కొంతమంది చెప్తారు ఓ ఆయన లాగా ఈయన లాగా చేసి ఇప్పుడు శివాజీ గారే ఈ విషయాన్ని ఎవరైనా సరే కుర్రాళ్ళు కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతం మీద ఆధారపడ్డవి కావచ్చు, యువకులు కావచ్చు, సమస్య ఇక్కడ నిలబడండి. సమస్య వచ్చింది ఈ ప్రాంతానికి కాదు, కాబట్టి రాష్ట్రానికి సమస్య వచ్చింది. ఈ సమస్యకి నిలబడండి. ప్రభుత్వం ముందుకు వస్తే ప్రభుత్వం అధికారం నిలబడండి, ప్రతిపక్షం వస్తే ప్రతిపక్షం అధికారం నిలబడండి. ఎవరినైనా సరే దీన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే చెప్తే ఉంటే ఏదో మనం రాబోయే తరాల కాదు మీకోసం ఉంది. మీకోసం మీకు ఏమీ ఏమి కాదు, నాకు తెలుసు. మీలో కొంతమందికి ఏమీ కాదు, చాలామందికి ఏమీ కాదు, కొంతమందికి మాత్రం ఇబ్బంది పడచ్చు. కానీ ఈ చెట్టును నాటినోడు మనందరి కోసం కాయలు కాసి పండ్లు ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు. ఈ చెట్టుని ఎవడో వచ్చి నరికేస్తానంటే చూస్తా వచ్చింటే మనకంటే దుర్మార్గులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండదండి. ఏదది నాకు నాశనం అయిపోతాను, బయటికి రాకపోతే మాత్రం యావత్ సమాజం నాశనం అయిపోద్ది. ఈ నాశనానికి నాంది ఈ తరం అయితే ఇంకా చరిత్ర ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్షమించరు. బయటికి రాకపోతే మాత్రం యావత్ సమాజం నాశనం అయిపోద్ది. ఈ నాశనానికి నాంది ఈ తరం అయితే ఇంకా చరిత్ర ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ క్షమించరు.